8 విడతల్లో రైతు బంధు నగదును రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 50,000 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేస్తున్న నేపథ్యంలో మంగళవారం రోజున ఎంపీపీ బండారి శ్రవంతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పెద్దపల్లి మండలం అప్పన్నపేట గ్రామంలో ఎడ్ల బండ్ల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే దాసర్ మనోహర్ రెడ్డి స్వయంగా ఎడ్ల బండిని నడుపుతూ రైతులతో ఉత్సాహాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాసర్ మనోహర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. 8 విడతల్లో రైతు బంధు నగదును రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 50,000 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేస్తున్న నేపథ్యంలో మంగళవారం రోజున ఎంపీపీ బండారి శ్రవంతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పెద్దపల్లి మండలం అప్పన్నపేట గ్రామంలో ఎడ్ల బండి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి స్వయంగా ఎడ్ల బండిని నడుపుతూ రైతులలో ఉత్సాహాన్ని నింపారు. డప్పు చప్పులతో సాగిన ఈ ర్యాలీ మెయిన్ రోడ్డు నుంచి గ్రామ పంచాయతీ కార్యాలయం వరకు కొనసాగింది. గ్రామ పంచాయతీ ముందు రైతులు, టీఆర్ఎస్ నాయకులు, ఎంపీపీ, జడ్పీటీసీ, సర్పంచ్, ఎంపీటీసీలతో కలిసి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి రైతు బాంధవుడు మన సీఎం కేసీఆర్ అనే ప్లాకార్డులు ప్రదర్శించారు. అనంతరం భారీ సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యే, ఎంపీపీ, జడ్పీటీసీ, సర్పంచ్, ఎంపీటీసీ తదితరులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ 8 విడతల్లో రైతు బంధు నగదును రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 50,000 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేస్తున్న నేపథ్యంలో ఈరోజు అప్పన్నపేటలో రైతులతో కలిసి ఎడ్ల బండ్ల ర్యాలీ నిర్వహించడం జరిగిందని, నియోజకవర్గంలోని గ్రామ గ్రామాన రైతులు సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలు నిర్వహిస్తున్నారని, రైతు బంధు పథకం ద్వారా రైతులకు ప్రతి సంవత్సరం ఎకరానికి 10,000 రూపాయల సాయం అందిస్తూ సీఎం కేసీఆర్ రైతులకు రైతు బాంధవుడు అయ్యారని, సీఎం కేసీఆర్ రైతులకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని వివరించారు. మన ప్రియతమ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో రైతులు ఆర్థికంగా నిలదొక్కుకోవాలి, వారికి సాగునీరు అందించాలి, వారికి ఉచిత కరెంట్ అందించాలన్న లక్ష్యంతో మరి వాటన్నిటిని ఏర్పాటు చేసి వ్యవసాయాన్ని ఒక పండుగలాగా చేసుకోవాలన్న ఆలోచనతో ఈ రైతులకు పెట్టుబడిని అందించాలన్న సంకల్పంతో ప్రతి ఎకరాకు సంవత్సరానికి 10,000 రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ఇవాళ రాష్ట్రం రైతాంగానికి అంతే కూడా మరి ఒక గుంట ఉన్నటువంటి రైతును మొదలుకొని మరి ఎకరాలున్నటువంటి రైతులకు కూడా అందించే ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రం రైతులందరికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఉచిత కరెంటునిచ్చి, సాగునీటినిచ్చి, ఎరువు బస్తాలకు ఎటువంటి కొరత లేకుండా చేసి, అట్లాగే పెట్టుబడికి మరి సహాయం చేస్తూ ఎకరాకు 10,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తూ వ్యవసాయదారులకు వెన్నంటి ఉంటూ చేదోడు వాదోడి ఉంటూ మరియు ఈ రాష్ట్రంలో వ్యవసాయాన్ని ఒక పండగలాగా చేసుకోవడానికి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ రైతులందరూ కూడా అత్యంత సంతోషంతో మరి లక్షల టన్ల దిగుబడిని సాధిస్తూ ఆర్థికంగా వారు నిలదొక్కుంటూ ఇవాళ వారందరూ సంతోషంగా ఉన్నటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా వ్యవసాయానికి పెట్టుబడి మరి 2016-17 నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు ఒక 50,000 కోట్ల రూపాయలని రేపు 10వ తారీఖు వరకు ఇచ్చే ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఇది దేశంలోనే ఒక అరుదైన ఘటన, ఇది ప్రపంచంలోనే ఎక్కడ లేనటువంటి విషయం. ఇది ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయనటువంటి విధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మరి ఇప్పటి వరకు రైతులకు ఒక 50,000 కోట్ల రూపాయలని రైతు బంధు రూపాయలు ఇవ్వటం అనేది చాలా గొప్ప విషయం, మరి ఒక చరిత్రాత్మకమైన విషయం ఇది. మరి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఇవాళ పెద్దపల్లి నియోజకవర్గంలో గ్రామ గ్రామాన ఇవాళ దీని ఒక పండగలాగా రైతు సోదరులందరూ కూడా అత్యంత సంతోషంతో మరి ఇంత చక్కగా మనకు రైతు బంధునిస్తే మరి వ్యవసాయానికి పెట్టుబడినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకాలు చేస్తూ ముఖ్యమంత్రి గారికి మరి వారికి గొప్పగా వారి కృతజ్ఞత తెలియజేస్తూ మరి గ్రామ గ్రామాన్ని ఒక పండగలాగా చేసుకోవడం జరుగుతూ ఉంది. మరి ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని మరి ఇలా అన్ని గ్రామాల్లో చేస్తున్నటువంటి మరి మన గౌరవ ప్రజాపతులందరికీ, రైతులందరికీ కూడా వారు ఎంతో కృతజ్ఞత ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈరోజు అప్పన్నపేట గ్రామంలో, పెద్దపల్లి మండలం అప్పన్నపేట గ్రామంలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, అట్లాగే గౌరవ మండల పరిషత్ అధ్యక్షురాలు శ్రీమతి శ్రవంతి శ్రీనివాస్ గారు మరియు జడ్పీటీసీ గారు శ్రీ రామ్మూర్తి గారు, అట్లాగే రైతు బంధు సమితి నాయకులు, గ్రామ సింగిల్ విండో చైర్మన్, వైస్ చైర్మన్లు, మరి గ్రామ
పాలక వర్గం మరి వారందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొట్టడం చాలా సంతోషం ఎందుకంటే గ్రామాల్లో అందరూ రైతులే మరి ఆ రైతులందరూ కూడా అత్యంత సంతోషంతో ఇవాల గౌరవ ముఖ్యమంత్రి గారి కృతజ్ఞతలు తెలియజేస్తూ పాలాభిషేకం చేస్తూ ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం జరుగుతా ఉంది ఈ కార్యక్రమంలో ఎంపీపీ బండారి శ్రవంతి శ్రీనివాస్ జడ్పీటీసీ బండారి రామూర్తి సర్పంచ్ చీకటి స్వరూప పోచాలు ఎంపీటీసీ తోట నరసమ్మ శ్రీనివాస్ పిఎస్ఎస్ వైస్ చైర్మన్ చింతపండు సంపత్ రైతు సమన్వయ సమితి గ్రామ కోఆర్డినేటర్ రాజేందర్ బాబు ఉప సర్పంచ్ బోన్ల శ్రీనివాస్ పిఎస్ఎస్ మాజీ చైర్మన్ ఎం రాజిరెడ్డి టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు మొలమూరి విజయారావు తెరాస నాయకులు సుద్దాల వెంకన్న ఎల్లాగౌడ్ రాపల్లి శ్రీనివాస్ నీలి శ్రీనివాస్ రామ్ లక్ష్మణ్ రైతులు తదితరులు పాల్గొన్నారు।